వెళ్ళిపో చందు, నువ్వు ఆది దగ్గరికి వెళ్ళిపో చందు. నాదో చిన్న కోరిక తీరుస్తావా? ఆది నన్ను చేసుకున్న భర్త, నా పరువు నా కుటుంబ పరువు కాపాడిన గొప్ప వ్యక్తి. అందుకే తను సమాజంలో మంచివాడయ్యాడు, మంచి మొగుడయ్యాడు. ఏంటి కార్తీక్, ఏంటి పరిస్థితి కార్తీక్? నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇన్ని రోజులు నీ కోసమే బ్రతికాను, నీ నామమే జపించాను, నువ్వే నా శ్వాసగా ఊపిరి పీల్చుకున్నాను. ఈరోజు నా స్వార్థంతో నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళను కార్తీక్. కార్తీక్, మనిద్దరం విడిపోవాల్సిన పరిస్థితి వస్తే చచ్చిపోదాం కార్తీక్, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుని, అయ్యా ఈ జన్మలో పెట్టిన కష్టాలు చాలు, భరించలేక మేమిద్దరం విడిపోయి బ్రతకలేక నీ దగ్గరకు వచ్చాం, మరో జన్మలోనైనా మేం కలిసేటట్టు మన తలరాతలు రాయమని వేడుకుందాం. ఎందుకు మాట్లాడడం లేదు? నా కోసం చావలేవా? చచ్చిపోతే నాతో పాటు నువ్వు రాలేవా? చెప్పు కార్తీక్, బ్రతుకు మీద ఇంకా ఆశ చావలేదా? చావంటే భయమా? నేను చనిపోయినా నువ్వు బ్రతకలవా? బతకలేను చందు, నువ్వు చనిపోతే నేను బతకలేను. నేను నీతో పాటే చచ్చిపోతాను. కానీ నువ్వు అనొచ్చు, ఇంతకుముందు నేను ఒకసారి చచ్చిపోయినప్పుడు నువ్వు ఎలా బతికావు అని. నేనప్పుడు బతికున్న చచ్చిన శవంతో సమానం చందు. ఆ రోజు ఈ రోజు నేను ఆలోచించేది మన గురించి కాదు, మన బిడ్డ గురించి. ఇప్పుడు మనం చస్తే మన బిడ్డ దిక్కులేందవుతుంది చందు. రక్త మాంసాలను పంచిన తల్లిదండ్రులు లేక వాళ్ళు గుర్తొచ్చిన ప్రతి క్షణం నేనెంత మానసిక వ్యధ అనుభవించానో నా మనసు నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒరే కార్తీక్, నువ్వు అనాథవి, నీ బిడ్డకు అలాంటి బతుకు రానివ్వకురా అని. చందు, నిజానికి రాఘవరావు అంకుల్ నీకు సొంత తండ్రి కాదు, నీకు మేనమావ. నీకు కూడా నీ తల్లిదండ్రులు చిన్నప్పుడే దూరమయ్యారు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు ఎంత నరకం అనుభవించావో నీ గుర్తులేదా? ఇప్పుడు మనం చచ్చిపోతే మన బిడ్డ పరిస్థితి ఏంటి? అది అనాథగా మనం పడ్డ నరకాన్ని అది అనుభవించాలా? దాన్ని అలా వదిలేసి మన స్వార్థం మనం చూసుకుని వెళ్ళిపోదామా? అవును చందు, కోర్టులో ఎప్పుడైతే నేను పూజతో కలిసి ఉండాలని నువ్వు ఆదితో కలిసి ఉండాలని తీర్పు వచ్చిందో ఆ క్షణమే మనిద్దరం చచ్చిపోయాం. కేవలం కొట్టి కట్టెలుగానే మిగిలిపోయాం. ఈ కట్టెలను కూడా కాల్చేసి మన బిడ్డను అనాథం చేయాలనుకుంటే మనం చచ్చిపోదాం. లేదు, మన జీవితం ఇంతే, కనీసం దానికోసమైనా బతుకుదాం అనుకుంటే బతుకుదాం. నీ ఇష్టం చందు, నువ్వు ఎలా అంటే అలా, నేను దేనికైనా సిద్ధమే.
చూసావా చందు, ఈ తల్లి మనసు ఎలా తలడిల్లుతుందో. ఇప్పుడు దీన్ని వదిలేసి మనం వెళ్ళిపోతే ఇది కుక్కపెట్టి ఏడ్చే ఏడుపు మన ఆత్మల అక్కడ ప్రశాంతంగా ఉండనేవదు. బిడ్డ కోసం తిరిగి రావటానికి చావు మన చేతుల్లో ఉన్నట్టు పుట్టుకు మన చేతుల్లో లేదు. మనం చచ్చినా మనకి ఆత్మ ఘోష మిగులుతుంది, కానీ ఆత్మ సంతృప్తి మాత్రం మిగలదు చందు. పదు చందు, వెళ్దాం. నువ్వు నేను దూరంగా ఉన్నా మనసులు మాత్రం ఒకచోటే ఉంటాయి. మనం మన బిడ్డ కోసం బతుకుదాం. పదు. ఏంటి సార్ వాడు, మేడం వస్తుంది మేడం వస్తుందని ఇప్పటిదాకా బయట వెయిట్ చేస్తున్నాయి, ఇప్పుడేంటి లోపలికి వచ్చి కూర్చున్నారు? ఇప్పుడు మనం ఎక్కడే కూర్చోవాలరా, వాళ్ళు ఇక్కడికి వస్తున్న విషయం తెలియనట్టు నటించాలి. అదేంటి సార్ వాడు, వాళ్ళు వస్తున్నారు అంతా క్లీన్ చేయమని చెప్పారు కదా మీరు. రే, నీకు చెప్పిన అర్థం కాదు, పో బయటికి. ఏంటో వస్తే చందు, నాకు తెలిసే నీకా కార్తీక్ గాడంటే ప్రాణం, వాడి కోసం నువ్వు నా దగ్గరికి వస్తావే, లేకపోతే కేసు తిరగబడి వాడి జైలు పాలవుతాడని భయం నీకు. సార్వాడు సార్వాడు సార్వాడు, తొందరగా రండి, మేడ వస్తున్నారు. పిట్ట పంజరాను వెతుక్కుంటూ వచ్చినట్టుంది, అందుకే వీడరుస్తున్నాడు. మనకేం తెలియనట్టు మేనేజ్ చేద్దాం. కార్తీక్, చందు, మీరేంటి ఇలా వచ్చారు? బ్యాగేంటి, నువ్వేం చెంది ఇలా మారిపోయావు? కోర్టు తీర్పిచ్చింది కదా అదే. అంటే
ఇప్పుడు నా తో కాపురం చేయడానికి వచ్చావా చందు ఏంటిది కార్తీక్ ఏంటిది కోర్టేదో చెప్తే మీరు ఎలా వచ్చాడవేనా తప్పదాది కోర్టు తీర్పుని దక్కరించలేం కదా మీలాంటి ప్రేమికుల్ని విడగొట్టడానికి కోర్టుకి ఏం హక్కు ఉంది నో మీరు విడిపోవడానికి వీల్లేదు కలకాలం కలిసి ఉండాలి లేదాది ఆ అవకాశం లేదు ఎందుకు లేదు కార్తీక్ అంటే మీరు ఇంకా నన్ను నమ్మడం లేదన్నమాట చందు నేను ఆ రోజు కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పింది నిన్ను నా దగ్గర రప్పించుకోవడం కోసం కాదు నువ్వు కార్తీక్ హాయిగా కలిసి ఉండాలని కార్తీక్ జైలుపాలు అవ్వకూడదని చందు మీద మా అక్క బండది వేసిన అపనింద తొలగిపోవాలని అంతేకాని మీ ఇద్దరిని విడదీసి నీ చందుని నా సొంతం చేసుకోవాలని కాదు అమ్మ అంత పాపం నేను చేయను ఇన్ని రోజులు నేను చేసిన పాపాలు చాలు కార్తీక్ సారీ మిమ్మల్ని బయట నుంచే పెట్టి మాట్లాడుతున్నాను ఈ రోజు మొట్టమొదటిసారిగా నా ఇంటికి అతిథులుగా వచ్చారు మీరు నా అతిథులు మీకు నేను ఆతిథ్యం ఇస్తాను రెండు లోపలికి వెళ్దాం లేదా అది నేను అతిథిగా రాలేదు చందుని నీకు అప్పగించి వెళ్దాం అని వచ్చాను అంటే అప్పగింతలా ఏంటి కార్తీక్ నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు ఒకవేళ కోర్టు తీర్పుకు భయపడి చందు ఇక్కడికి వస్తానన్నా వద్దు చందు ఏం కాదని నువ్వే ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే చందుని తీసుకొచ్చి నాకు అప్పగిస్తున్నావా అంటే నీకు నేను ఎలా కనిపిస్తున్నాను నీ చందు నీకు దూరం చేసి నీ గుండు కోత మిగిల్చే వాళ్ళ కనిపిస్తున్నానా ప్లీజ్ కార్తీక్ నా మాట విను చందుని ఎలా తీసుకొచ్చావో అలాగే తీసుకెళ్ళిపో లేకపోతే మీరిద్దరూ నాలుగు రోజులు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళండి లేదా కోర్టు విషయాన్ని మర్చిపోయేంత వరకు ఇక్కడే ఉండండి జీవితాంతం ఇక్కడే ఉన్నా నేనేమనుకోను అంతేగాని మీరు మాత్రం విడిపోకూడదు వద్దాది ఈ విషయాన్ని ఎంతటితో వదిలే ఇప్పుడు పరిస్థితి మనం అనుకున్నంత ఈజీగా లేదు ఆ యశోధర పూజ లాయర్ ధర్మరాజు మన తప్పు ఎక్కడ దొరుకుతుందా అని కాసు కూర్చున్నారు ఏమాత్రం మన మీద వెంట్రుకంత క్లూ దొరికినా మళ్ళీ మన జీవితాల్ని బజార్కి ఈడుస్తారు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో చందు నువ్వు కలిసి ఉండండి నాకు నా బిడ్డ చాలు కార్తీక్ ఏంటి కార్తీక్ మన స్వార్థం కోసం తల్లి కూతుల్ని వేరు చేస్తావా బాబో ఆ చిన్నది పుట్టిన దగ్గర నుంచి చందు లేక బాధలు పడుతూనే ఉంది మా అక్క ఎన్నోసార్లు దాన్ని కిడ్నాప్ చేసింది కొన్ని రోజులు పూజ దగ్గర కొన్ని రోజులు ఆ యశోదర దగ్గర కొన్ని రోజులు నా దగ్గర కొన్ని రోజులు అనాథాశ్రమంలో ఏ ఒక్క రోజన ఏ ఒక్క పూటైనా చందు మనస్ఫూర్తిగా తనతో గడిపిందా వద్దు కార్తీక్ చందు నీ పాపని వేరు చేయొద్దు ప్లీజ్ కార్తీక్ నీకు దండం పెడతాను తల్లి కూతుల్ని వేరు చేయొద్దు నువ్విక్కడే ఉండు అందరం కలిసి హాయిగా ఉందాం జనం ఎన్ననుకుంటే ఏంటి మన మనసులకు తెలుసు మనం ఎలాంటి వాడవని వద్దులే అది పాప నీ దగ్గరే ఉండని నువ్వు అన్నట్టు పాప దూరంగా ఉంటే చందు కూడా తట్టుకోలేదు పాపే కాదు నువ్వు దూరంగా ఉన్నా తట్టుకోలేదు సరే అది ఇక నేను బయలుదేరతాను అదేంటి ఇంట్లో కూడా రాలేవా అసలే నీ చందు ఉండబోతుని ఇల్లు కనీసం లోపల ఎలా ఉందో చూశాడవా వద్దాది నాకు కొంచెం పనుంది సరే నీ ఇష్టం బట్ రోజు మా ఇంటికి రావాలి ఎప్పుడు నీ చందుని నీ బిడ్డని చూసి వెళ్ళాలి వాళ్ళతో ఆడుకోవాలి లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు గుండు పగిలి చచ్చిపోతారు అది చూసి నేను భరించలేను వస్తావు కదా కార్తీక్ కార్తీక్ చేంటో నాకు తెలియకుండానే నీకు అన్యాయం చేశాను ఈరోజు తెలిసి వద్దనుకున్నా నీకు అన్యాయం జరుగుతూనే ఉంది నన్ను క్షమించు కార్తీక్ రే నా ముందే నా పెళ్ళాన్ని నాచందు అంటావా వెళ్ళరా అది దూరమే నీకు పిచ్చెక్కి కుక్క తిరుగుళ్ళు తిరిగి చేస్తావు దాన్ని నీకు దూరం చేశాను నీ బిడ్డని దూరం చేశాను ఇప్పుడు వీళ్ళిద్దరూ నా సొంతం నువ్వే పరాయవాడివి
వస్తానది. పద చందు లోపలికి వెళ్దాం. సారీ చందు, పద లోపలికి వెళ్దాం. ఒరేయ్ యూసఫ్. ఆ సర్వాడు. ఏంటి సర్వాడు? బ్యాగ్ తీసుకురా. సరే సర్వాడు, పద. ఆ చందు వెళ్ళు, వెళ్ళి అంతా మంచిగా జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకో. రే యూసఫ్. సర్వాడు, అమ్మగారికి రూమ్ చూపించు. సరే సర్వాడు, రండమ్మా. ఒసే, నీకు మంచి జరగడం ఏంటి? నువ్వు నీ కూతురు ఆది అనే నిప్పుల కొలువులో అడుగు పెట్టారు. ఇక చూడు ముందు ముందు ఎలా కాలుతుందో. శ్వేత, నీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది, ఇప్పుడు నువ్వు ఏడవకూడదు. ప్లీజ్ రాహుల్, నన్ను మనస్ఫూర్తిగా ఏడవని, అడ్డుపడకు. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నా అక్క కాదు రాహుల్, మా అమ్మ. అక్క నన్ను అమ్మలా చూసుకునేది, అలాంటి అక్క ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోయింది. ఏంటి కార్తీక్, మామి నిన్నేమన్నా అన్నాడా?
ఏంటి బాబు ఆది నీతో ఏమైనా గొడవ పడ్డాడా కార్తీక్ పాప ఎక్కడ ఏమైంది బాబు పాపం తీసుకురాలేదా ఏమైంది బాబు పాపం తీసుకురాలేదా ఏమైందో చెప్పు బాబు ఈ దౌర్భాగ్యుడికి పాప కూడా దూరమైంది అంకుల్ చందు పాప ఇద్దరు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు ఏంటి కార్తీక్ మామయ్య పాపని ఏమన్నాడా నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి గొడవ పడైనా సరే వెళ్ళి పాపం తీసుకొస్తాను రాహుల్ ఆగు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఎందుకు కార్తీక్ అక్క దూరమై పాప దూరమై నువ్వు ఎలా తట్టుకోగలవు అమ్మ దూరం అయితే నా బిడ్డ మాత్రం ఎలా తట్టుకోగలదు రాహుల్ బాబు అవును అంకుల్ నా బిడ్డ నా చందు కడుపులో పిండంగా ఉన్నప్పుడే అమ్మకి దూరం అయింది ఇప్పటిదాకా అమ్మకి దూరంగానే ఉంటూ అమ్మ ప్రేమలోని మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుందో కనీసం రుచి కూడా చూడలేదు నా చందు కూడా అంతే పరిస్థితుల ప్రభావం వల్ల గర్భవతైన వెంటనే పిండంగా ఉన్న బిడ్డని దూరం చేసుకుంది అప్పటినుంచి ఇప్పటిదాకా బిడ్డకు దగ్గర అవ్వాలని ఆ మాతృహృదయం ఘోషిస్తూనే ఉంది కానీ ఆ భగవంతుడు ఎప్పుడూ దూరం చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు అన్ని సమస్యలు తీరి నా బిడ్డ నా చందు దగ్గరికి చేరింది మళ్ళీ మళ్ళీ నేనిప్పుడు ఆ తల్లి బిడ్డలను వేరు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంకుల్ లేదు కార్తీక్ అదొక్కటే కారణం కాదు అదే కారణమైతే నువ్వు అక్కతో పాటు వెళ్ళేటప్పుడే నా బిడ్డను నేను తీసుకొస్తానో మామయ్య నీకేదో చెప్పి బెదిరించుంటాడు లేదు రాహుల్ అలాంటిదేమీ లేదు ఆది ఆ విషయంలో నన్నేమీ అనలేదు తనేమీ అనకపోయినా పాపను నేను తీసుకొస్తే ఇంకో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఏంటి బాబు అది ఆది కోర్టులో ఆ బిడ్డ చందుకి తనకి పుట్టిన బిడ్డ అని చెప్పాడు ఇప్పుడు ఆ బిడ్డను నేను తీసుకొస్తే యశోధర మళ్లీ పొలపెట్టే అవకాశం ఉంది ఏ సంబంధం లేకపోతే ఆ బిడ్డను వాడెందుకు తీసుకెళ్లాడు అంటుంది అక్క దగ్గర్లేక పాప దగ్గర్లేక ఒంటరిగా ఎలా ఉంటావు కార్తీక్ ఒంటరిగా ఉండాలని ఎప్పటికప్పుడు ఆ దేవుడు నన్ను శాసిస్తూనే ఉన్నాడు శ్వేత తప్పదు ఈ జన్మకు నేను అనాథన లేదు బాబు మేముండగా నువ్వు అనాథవెలా అవుతావు నేనెప్పుడు నిన్ను కొడుకులా చూసుకున్నాను నువ్వు నాకు దేవుడిచ్చిన కొడుకు బాబు అవును కార్తీక్ నువ్వెప్పుడు అలా ఫీల్ అవ్వకు నీకు మేమున్నా అవును కార్తీక్ అవును బాబు నానా నాకు నువ్వు నీకు నేను తప్ప ఇక్కడ మనకెవరూ లేరు చెప్పుకోవడానికి ఇది మనిల్లే ఆ అది నా భర్త ప్రతి ఆడదానికి తల్లిదండ్రుల తరువాత పుట్టినిల్లు కంటే మెట్టినిల్లే సర్వస్వం భర్తే ప్రత్యక్ష దైవం కాని నా భర్త దైవమో దయ్యమో తెలియని స్థితిలో ఉన్నాను ఒకవేళ తను మారిన దైవమైనా నన్ను తను మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకున్నా నేనతన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వలేకపోతున్నానరా ఫీల్ అవ్వలేకపోతున్నాను ఎందుకంటే నా మనసు నా దగ్గర లేదు మీ నాన్న దగ్గరుంది ఏమిటో మనసు మీ నాన్న దగ్గరుంది మనిషిని మాత్రం పరాయివాడి దగ్గరున్నాను జనం దృష్టిలో భర్త నాన్నా ఎలా ఉన్నారు నాన్నా అమ్మా చందు నీ మీదనే దిగులు పెట్టుకున్నానమ్మా నువ్వు అక్కడికెళ్ళి 24 గంటలు కాకపోయినా నేనిక్కడ ఉండలేకపోతున్నానమ్మా నా బిడ్డ ఏమైందో ఏమిటో అర్థం కాక నా మనసు తల్లడిల్లిపోతుందమ్మా ఎలా ఉన్నావమ్మా నాకేంటి నాన్న బాగానే ఉన్నాను
ఆది నీతో ఎలా ఉంటున్నాడమ్మా? బాగానే ఉంటున్నారు నాన్న. ఏంటోనమ్మా, అతను మారాను మారాను అంటున్నాడు. ఏదో రకంగా నా కూతురు జీవితం బాగుపడితే చాలు అనుకునే మధ్యతరగతి తండ్రినమ్మా నేను. అందుకే ఏమీ చేయలేక నువ్వు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేకపోయినా నా చేతులతో నేనే సాగనంపాను. ఇప్పుడు ఏమైంది నాన్న? నేనొచ్చింది నా భర్త దగ్గరికేగా. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావమ్మా. మనిషిని కాబట్టి అంటున్నాను నాన్న. అర్థమైందమ్మా, నువ్వెంత ఆనందంగా ఉన్నావో నాకు అర్థమైంది. మారిన భర్తతో నువ్వు వైకుంఠంలో ఉన్నా నీ మనసుకు ఆనందం కలగదు. నువ్వు కోరుకున్నవాడు నీ పక్కనుంటే అది ముళ్ళకంపైనా సరే నీ మనసు ఆనందంగా ఉంటుంది. కానీ నీకు ముళ్ళకంపను కూడా అందించలేని అభాగ్యుడమ్మా నీ తండ్రి. ప్లీజ్ నాన్న, మీరు బాధపడద్దు. అయినా నాకిప్పుడేమైందని, నా భర్త, నా ఇల్లు, నేను అందరం కలిసి హాయిగానే ఉంటున్నాం కదా. నేను ఓదార్చాల్సింది పోయి నువ్వు నన్ను ఓదారుస్తున్నావా తల్లి? ఓ మధ్యతరగతి తండ్రిగా కష్టమైనా నేను చెప్పేది వినమ్మా. కార్తీక్ అనే స్వప్నాన్ని మర్చిపో. ఆది అనే జీవితాన్ని అర్థం చేసుకో. అదే నీ జీవితం అమ్మా. సరే నాన్న, ఏ జీవితమూ సరిగ్గా లేని ఎంతో మంది ఆడపిల్లల కన్నా నా జీవితం కాస్త నయమే కదా నాన్న. నేను సర్దుకుపోతాను. ఈ జీవితం ఇంతే అని అర్థం చేసుకుంటూ మీరు నిశ్చింతగా ఉండండి. సరేనమ్మా. మనసులో ఉన్న మనిషిని తుడిచేసుకోమని ఎంత సులభంగా చెప్పాడమ్మా నీ తండ్రి. అది ఎంత కష్టమో కూడా నీ తండ్రికి బాగా తెలుసమ్మా. నాన్న, ప్రతి ఆడపిల్ల తండ్రి కూతురు జీవితం బాగుపడాలనే చూస్తాడు, కానీ మనసు గెలవాలని చూడడు. కానీ నువ్వు నీ కూతురు మనసు గెలవాలని ఆరాటపడ్డావు. ఏం లాభం? విధి చాలా గొప్పది, అంత ఈజీగా మనకి అనుకూలంగా పరిస్థితులు మార్చదు, మనల్ని మారుస్తుంది. అందుకే అందరి తల్లిదండ్రుల్లాగానే నీతో అలా మాట్లాడించింది. మనసుని చంపుకుని ప్రేమను మర్చిపోయి ఏదో రకంగా జీవితాన్ని సర్దుకుపోమన్నావు. సర్దుకుపోతాను నాన్న. అంతకన్నా నేను మాత్రం చేయగలిగింది ఏముంది నాన్న? చందు, నువ్వు నా పెళ్ళానివి అయినా అందరి ద్రాక్షలా ఉండిపోయావు. ఇంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఎలా ఉండగలను చెప్పు. ఉండలేను. ఇన్ని రోజులు నువ్వు అందక నీ మీద కోరికలన్నీ చంపుకున్నాను. ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎలా తట్టుకోగలను చెప్పు. Thank you.
ఎన్ని రోజులు ఈ అందాన్ని అనుభవించుకుంటా ఉన్నానా భర్త భార్య దగ్గరికి ఎత్తుకొస్తాడు అది ఈ టైంలో అది అది ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దంటే నువ్వే కదా కోర్టులో తీర్పు ప్రకారం అన్ని వదిలేసి నా భార్యగా ఉంటాను మళ్ళీ ఇదేంటే అది ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నిజమే నేను నీ భార్యగానే వచ్చాను కానీ మనసు కుదుట పడట్లేదు ఎప్పుడు కుదుట పడుతుంది ఎలా కుదుట పడుతుంది అసలు నీ మనసు నీ దగ్గర ఉంటా కదా కుదుట పడ్డానికి అదెల్ల కత్తి గడదేరు ప్లీజ్ అది నువ్వు మారిపోయావు మంచి వాడు అయ్యావు ఆ అయితే మంచోడు పెళ్ళంతా కాపం చేయకూడదా అలాని కాదు కొంచెం టైం ఇవ్వు అన్ని మర్చిపోయి నేనే నీ దగ్గరికి వస్తాను ప్లీజ్ చా చెవులో పూ పెట్టుకులేనే అలా చెప్పి ఒకసారి మోసం చేసావు నీ గుర్తుందో లేదో కానీ నాకు బాగా గుర్తుంది అసలు పెళ్ళైనప్పుడు మన శోభనం జరుగుంటే అసలు పరిస్థితి దాకా వచ్చేది కాదు అసలు నాకు కోపం లేదు తట్టుకోలేకపోతున్నా ఒకసారి కాదు ఇది నా ఇల్లు నువ్వు నా ఇంట్లో పెళ్ళానిగా ఉన్నావు నువ్వు అరిచి ఘీ పెట్టినా బయటికి వెళ్ళిన మోడీ ఇలా చేస్తున్నాడు నువ్వు చెప్పినా మళ్ళీ కోర్టుకి ఎక్కినా నష్టం నీకే
ఎక్కడ పరిగెత్తుతారు?